ఇంకా నాలుగేళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అందరం కూడా ఉంటాం. మీరు అక్కడ ఐదేళ్ల పాటు మీకు కూడా అవకాశం వచ్చింది. కాబట్టి దాదాపుగా ఒక సంవత్సరం అటు ఇటు కానీ కలిసిమెలిసి నాలుగేళ్ళు పనిచేయబోతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాం, మీరు అక్కడ కౌన్సిల్లో మీరు అందరు ఉన్నారు. కాబట్టి అక్కడ ఉండే స్థానిక సమస్యలను వెంటనే గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకొచ్చి, గౌరవ పార్లమెంట్ సభ్యుల దృష్టికి తీసుకొచ్చి, వారి ద్వారా ప్రభుత్వ దృష్టిని ఆకర్షించినట్టయితే మీకు వచ్చే నిధులతో మీరు చేసే కార్యక్రమాలు మీరు చేయండి. మిగతా పనులు ఏవైతున్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యాలు నిర్దేశించుకొని ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతాం. మీరు అడగలేదు, అడగకపోయినా మంచినీళ్ళ కార్యక్రమాన్ని ప్రతి పట్టణానికి బల్క్ సప్లై ఇప్పటికే చేస్తున్నాం. ఒకప్పుడు 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పట్టణాలు ఉండేది. పాలమూరు కానీ నిజాంపేట కానీ నాకు తెలిసే 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేది. ఈరోజు ఆ పరిస్థితి నుంచి దాదాపుగా రోజు తప్పించి రోజు నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. మిషన్ భగీరథ పుణ్యమా అని చెప్పి మన రాష్ట్రంలో ఎక్కడా ఇబ్బంది లేదు నీళ్లకు సంబంధించినంత వరకు. ఎక్కడన్నా ఉంటే తప్పకుండా వాటిని పరిష్కరించే బాధ్యత కూడా మాది. మీరు అడగలేదు, అడగకపోయినా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో 8 లక్షల వీధి దీపాలను, 8 లక్షల స్ట్రీట్ లైట్స్ను మార్చేసి ఎల్ఈడి లైట్లు పెట్టినాం. దానివల్ల ఈరోజు ఏ మున్సిపాలిటీకి పోయినా ఏ పట్టణానికి పోయినా ప్రకాశవంతమైన వీధులు కనబడతా ఉన్నాయి. బ్రహ్మాండంగా ఖర్చు కూడా తగ్గింది, 35-40% విద్యుత్ ఖర్చు తగ్గింది మున్సిపాలిటీలో. తద్వారా కొన్ని డబ్బులు కూడా మిగిలి ఉండే అవకాశం ప్రతి మున్సిపాలిటీలో ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో నర్సరీలు పెట్టినాం, పచ్చదనాన్ని పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీకు కొత్తగా మున్సిపల్ చట్టం ఏదైతే తెచ్చినామో అందులో చాలా స్పష్టంగా రాసి ఉన్నది, 10% బడ్జెట్ మున్సిపల్ బడ్జెట్టు ఖచ్చితంగా పచ్చదనానికి పెట్టాలి. గ్రీన్ బడ్జెట్ పేరిట 10% డబ్బులు నర్సరీ పెంచుతందుకు, మొక్కలు నాటడానికి, ఇంటింటికి సప్లై చేయడానికి, పట్టు రోడ్ల మీద కూడా పచ్చదనం పెంచేదానికి పెట్టవలసిన బాధ్యత కూడా విధిగా, చట్టాన్ని అతిక్రమించకుండా విధిగా చేయవలసిన బాధ్యత కూడా ప్రతి మున్సిపాలిటీ మీద కూడా ఉన్నది. దాంతోపాటు పారిశుద్ధ్యం, ఇంటింటికి 2 బుట్టలు ఇచ్చినాం మనం. వచ్చినాయా మీ దగ్గర కూడా అందరికీ? ఒక నీలం రంగు ఒక పచ్చ రంగు బుట్ట వచ్చిందా? ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? ఎరికేనా వాటిలా? వాడుతున్నారు ఎవరన్నా? ఒక దానిలో బియ్యం, ఒక దానిలో పప్పులు పోసి ఇంట్లో దాచిపెట్టుకున్నారు అందరు భద్రంగా. ఇప్పుడు ఏం చేయాలి? మరి కొత్త గెలిచిన వాళ్ళు కౌన్సిలర్లు చైర్మన్ అంటే ఒక గవే చేయాలి. కొన్ని పట్టణాలు బాగా అవుతున్నాయి, కొన్ని పట్టణాలు అమలు బాగా అవుతుంది. ఇంట్లో చెత్తను వేరు చేయడం, దాన్ని అక్కడి నుంచి రవాణా చేసి మనం ఇచ్చిన ఆటోలు, మనం ఇచ్చిన ట్రాక్టర్లలో తరలించి డంప్ యార్డుకు చేరవేయడం, డంప్ యార్డులో మళ్ళీ తడి చెత్తను వేరుగా పొడి చెత్తను వేరుగా ప్రాసెస్ చేయడం, ఎంత చేయాల్సిన అవసరం ఉంది. పచ్చదనం, పారిశుద్ధ్యం ఇవి రెండు బ్రహ్మాండంగా చేయాల్సిన అవసరం మన మీద ఉంది. మంచినీటి నిర్వహణ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వంలో, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇప్పటికే మంచినీటి నిర్వహణ మిషన్ భగీరథ రూపంలో బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. దాంతోపాటు ప్రణాళికబద్ధమైన అభివృద్ధి పట్టణాల్లో ఉండాలి. ప్రణాళికబద్ధం అంటే ఏంది? ఎవరు పడితే వాళ్ళు, ఎటు పడితే అటు నేను నా ఇష్టం వచ్చినట్టు కడతా అంటే కుదరదు. ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగానే మన పట్టణాలు పెరగాలి. అంటే రోడ్డు ఎంత ఉండాలి, రోడ్డు వైశాల్యం ఎంత ఉండాలి, విడత ఎంత ఉండాలి, మెయింటైన్ కావాలి. ఎవరన్నా అతిక్రమిస్తే ఇదివరకు ఇచ్చినట్టు ఎటు పడితే అటు మనం నోటీసులు ఇచ్చి మళ్ళీ తర్వాత కూలగొట్టాల్సిన అవసరం లేదు. కొత్త చట్టం ప్రకారం ఎవరైనా తప్పు చేస్తే, కట్టకూడని పెద్ద సైజులో బిల్డింగ్లు కడితే డైరెక్ట్గా కూలగొట్టే అధికారం మున్సిపాలిటీకి ఉన్నది, ప్రభుత్వానికి ఉన్నది. ఇదివరకు ఏముండేది? నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వగానే ఆయన పోతాడు, కోర్టులో స్టే తెచ్చుకుంటాడు. ఇప్పుడు అట్లా కాకుండా ఎవరైనా తప్పు చేస్తే ప్రజలు వెంటనే దాన్ని సరిచేసే అవకాశం మున్సిపాలిటీకి ఉన్నది. దాంతోపాటు మీ మీద కూడా గురుతరమైన బాధ్యత ఉన్నది. మీ విధులు కూడా, నిధులతో పాటు మీ విధులు కూడా స్పష్టంగా ఈ మున్సిపల్ చట్టంలో నిర్వచించడం జరిగింది. కౌన్సిలర్ ఏం చేయాలి, చైర్పర్సన్ ఏం చేయాలి, వైస్ చైర్పర్సన్ ఏం చేయాలి, అధికారులు ఏం చేయాలి, అన్నీ కూడా స్పష్టంగా ఈ మున్సిపల్ చట్టంలో నిర్వచించడం జరిగింది. ఈ మున్సిపల్ చట్టం విషయంలో కూడా మీ అందరికీ శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. అతి త్వరలోనే మళ్ళీ మీ అందరిని కూడా పిలుస్తాం, హైదరాబాద్కు పిలుస్తాం. ప్రతి ఒక్క కౌన్సిలర్కు, ప్రతి ఒక్క చైర్పర్సన్కు, వైస్ చైర్పర్సన్కు అందరికీ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. పచ్చదనం, పారిశుద్ధ్యం, ప్రణాళికబద్ధమైన అభివృద్ధి, పట్టణ ప్రగతి, అదే రకంగా పారదర్శకంగా పౌర సేవలు. ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలంటే, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలంటే, ఒక కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాలంటే లంచం ఇవ్వకుండా, ఒక పైసా లంచం ఇచ్చే అవసరం లేకుండా ప్రజలకు సేవలు అందాలి. అవసరమైతే వాళ్ళ ఇంటికి అందాలి. భవన నిర్మాణ అనుమతులు, ఎవరన్నా బిల్డింగ్ కడుతున్నంటే ఈ విషయం నేను అంటున్నాను ఏమనుకోవద్దు కౌన్సిలర్లు, దయచేసి ఈ విషయంలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బాగా బదనాం ఉన్నారు, ఏమనుకోవద్దు ఈ మాట అంటున్నాను. ఎక్కడన్నా కొత్తగా ఇల్లు కడుతున్నారంటే ఆడ ఇసుక కుప్పనో కంకర కుప్పనో పోయంగానే ఎవరు వస్తారు మొదలని పేరుంది? ఆఫీసర్లు, కౌన్సిలర్లు వస్తారు.
ఎందుకు ఇంత పెద్ద బిల్డింగ్ కడుతున్నాం మరి నా సంగతి ఏంది? ఇక ఆ కల్చర్ పోవాలి. అయ్యిందేదో అయింది గతంలో, కానీ ఇక ఆ కల్చర్ పోవాలి. పోకపోతే ముఖ్యమంత్రి గారు అయితే ఊరుకునే మూడ్లో లేరు. నేను పక్కా చెప్తున్నా ఈ మాట. దయచేసి ఎవరైనా తప్పు చేస్తే, నేను ఇదివరకు ఎన్నికలకు ముందే చెప్పిన, చట్టం చదువుకొని దిగండి. ఎందుకంటే మీరు తప్పు చేస్తే పదవులు ఊసిపోతాయి. మనోడు మందోడు ఇప్పుడు అందరు మనోళ్ళే, 92% మనోళ్ళే ఉన్నారు. ఎవడు మందోడు? కాబట్టి నేను ముందే చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నా, ఎక్కడైనా తప్పు జరిగితే మీ ఎమ్మెల్యే సిఫారసు చేసినా మంత్రి గారు సిఫారసు చేసినా నేనైతే ఈయన ముందే చెప్తున్నా. నేను తప్పు చేస్తే 100% మీ పదవులు ఊడగొట్టే బాధ్యత నాది. తప్పు చేయకండి, తప్పు చేయకండి, తలవంపులు తెచ్చుకోకండి, మాకు కూడా తలవంపులు తీయకండి. మీరు తప్పు చేసుడెందుకు, మళ్ళీ సిఫారసులు పెట్టించుడెందుకు, లేని పని పరివేలు చేసుడెందుకు? దయచేసి ఈ విషయంలో మాత్రం చాలా కఠినంగా ఉండబోతున్నాం. మీ సహకారం కావాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మీ ద్వారా, మీడియా ద్వారా కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన కౌన్సిలర్లందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటాం. దయచేసి ఎవరు కూడా తెలిసి తెలియక పొరపాటు చేయకండి, చట్టం చదువుకోండి, అవగాహన పెంచుకోండి, దయచేసి ఎట్టాంటి పొరపాటు కూడా చేయకండి. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా పదే పదే అంటే, కొత్త చట్టంలో చాలా స్పష్టంగా ఉన్నది, మీరు 80 గజాల లోపల మీకు ఇంటి స్థలం ఉంటే, 75 గజాల లోపల మీకు ఎలాంటి పర్మిషన్ కూడా అవసరం లేదు. నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకోవచ్చు. మున్సిపాలిటీ ముఖం చూసి అక్కడ కూడా లేదు, పర్మిషన్ కూడా అవసరం లేదు. దీన్ని సెల్ఫ్ సర్టిఫికేషన్ అంటాం. స్వీయ ధృవీకరణ ప్రకారం పేదవాడు 75 గజాలు అంటే పేదవాళ్ళే కదా, 75 గజాల కంటే తక్కువ ఉంటే కౌన్సిలర్ని అడిగేది లేదు, మున్సిపాలిటీని అడిగేది లేదు, గవర్నమెంట్ని అడిగేది లేదు, ఎవరిని అడిగేది లేదు. డైరెక్ట్గా నిబంధనలు పాటిస్తూ ఇల్లు కట్టుకోవాలి. 75 గజాల మీద ఉంటే అది లేఅవుట్ కావచ్చు, ఏ జాగరణ కావచ్చు, 21 రోజుల్లో అనుమతులు ఇవ్వాలి చట్టం ప్రకారం. 21 రోజుల్లో ఇవ్వకపోతే 22వ రోజు ఆటోమేటిక్ అప్రూవల్, ఆటోమేటిక్గానే మీ కమిషనరు మీ టౌన్ ప్లానింగ్ అధికారి సంతకం పెట్టి ఇంటికి పోవాలి లిఫాఫా. మీకు వచ్చేసింది పర్మిషన్ 22 రోజు ఆటోమేటిక్ అప్రూవల్ అనేది పోవాలి. ఇది ఎందుకు పెట్టినాం? ఎందుకు పెట్టినామంటే ఒక్కొక్క బిల్డింగ్ పర్మిషన్కు, ఒక్కొక్క ఇంటికి నెలలు నెలలు తిరగాలి నా, నెలలు నెలలు. ఏముంటుంది గత పరిశోధించేది? రాకెట్ తయారు చేసేది ఉంది ఏమన్నా అంతరిక్షంలో పంపిస్తాను? ఆలోచించవలసిన అవసరం ఉన్నది. లేమున్నది అంతా ఎవరికి అర్థం కాని బ్రహ్మ పదార్థం ఏముంది? ఇంటికి పర్మిషన్, ఎంత సెట్ బ్యాక్ ఉండాలి, ఎంత వెనక కట్టుకోవాలి, పార్కింగ్ ఎంత ఉండాలి, ఏమైనా దబ్బన రోడ్కి ఎంత ఇచ్చిపెట్టాలి, ఇదే కదా ఉండేది బిల్డింగ్ పర్మిషన్ అంటే. తప్పు చేస్తే, తప్పు చేసిన ప్రజలను కూడా శిక్షిస్తాం. కానీ కావాలని ఆలస్యం చేస్తే, జాప్యం చేస్తే అధికారులను కూడా ఉపేక్షించాం. ఇది నేను ఇంకా 4 ఏళ్ళు మన గవర్నమెంట్ ఉంటుంది, నాకేం తెల్లారి మళ్ళా ఎలక్షన్ కోయేది లేదు, ఏం లేదు. నేను ఏదో ఇది ఎన్నికల కోసమో ఓట్ల కోసమో మాట్లాడుతున్న మాటలు కాదు. 100% పురపాలనలో దేశం మొత్తానికే ఆదర్శవంతమైన పట్టణాలు తయారు చేసే బాధ్యత మన ప్రభుత్వాన్ని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దానిలో భాగంగా కీలక పాత్ర పోషించేది మీరు. మీరు దయచేసి కౌన్సిలర్లుగా ఎంపికైన వాళ్ళు, కార్పొరేటర్లుగా ఎంపికైన వాళ్ళు, చైర్మన్లుగా ఎంపికైన వాళ్ళు, దయచేసి ఈ విషయంలో కొత్త చట్టం స్టడీ చేయండి, అర్థం చేసుకోండి, అందులో ఏం స్ఫూర్తి ఉన్నదో చూడండి. మీ ఎమ్మెల్యే గారికి కానీ మీ ఎంపీ గారికి కానీ మీరు ఇంకా గైడెన్స్ ఇవ్వాలి అవసరం అయితే రేపు అట్లా కాదు సార్, ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తే బాగుంటుంది సార్ అని చెప్పే పరిస్థితి ఉండాలి. మీ వార్డును, ఒక్కొక్క వార్డును ఆదర్శ వార్డుగా మార్చే ప్రయత్నం చేయండి. చాలామంది చదువుకున్న వాళ్ళు వచ్చినారు, బ్రహ్మాండంగా చదువుకున్న పిల్లలు. నిన్న మొన్న నేను కలుస్తూ ఉంటే ఒక్కొక్కరిని అడుగుతున్నా ఏం చదువుకున్నారని అడుగుతున్నా. పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు, గ్రాడ్యుయేట్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, బ్రహ్మాండమైన ఐటీ కంపెనీలో ఉద్యోగాలు చదువుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను కొడతా ఉన్నాను. కొంతమంది ప్రపంచాన్ని చదివిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు. మిమ్మల్ని అందరూ నేను కోరేది ఒకటే, మీరు మాకు గైడ్ చేయండి, మాకు చెప్పండి అన్న ఈ ఒక క్షేత్రంలో ప్రజలు ఇవి బాధపడుతున్నారు, ఇవి సవరించండి, చట్టం ఇంకా బాగా చేయండి, ఇంకేమైనా ఉంటే చట్టం సవరించి ఇంకా ప్రజలకు అనుకూలంగా చేయండి అని చెప్పండి తప్ప పొరపాటున కూడా మీరు ఇబ్బంది పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని నేను కోరుతా ఉన్నాను.